ఇవి దోసకాయ గింజలండి పెడుతున్నాను. దోసకాయ గింజలు వస్తాయా రావా చూద్దాం. ఎండాకాలం దోసకాయ గింజలు కూడా వస్తాయి కదండి. ఇవి ఫస్ట్ టైం పెడుతున్నాను దోసకాయ, ఎట్లా వస్తాయో చూద్దాం. నేను కూడా ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. చూడ ఎంత బాగా వచ్చాయో దోసకాయ గింజలు పెట్టాం కదండి. నాకు వితిన్ 10 డేస్ అంతే, 10 డేస్ 12 డేస్లోనే చక్కగా వచ్చాయి చూడండి. ఇది గోకరకాయ అండి, గోకరకాయ చేయట్లేదు. గోకరకాయ ఎంత ఒక 10 15 కాలు ఇచ్చాడు, ఎక్కియలేదు. గోకరకాయ విత్తనాలు ఎక్కియలేదు. నేను ఫస్ట్ ఇక పేడేస్తున్నానండి. చూడండి ఎంత చక్కగా వచ్చాయి గోకరకాయ కూడా, ఎంత బాగా వచ్చాయి చూడండి. ఇవి కొంచెం పెద్ద పెరిగిన తర్వాత ఇందులో ఇవి వేరే దాంట్లోకి ఒక్కొక్కటి ఒక్కొక్కటి షిఫ్ట్ చేస్తే ఇంకా చాలా బాగా వస్తాయి. ఇవి మొలకలు కొంచెం పెద్ద పెరగాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి. మరిన్ని కొత్త వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే అండి, స్వస్తి. మీ శైలజ శ్రీనివాస్.